హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ ఏమిటంటే ది బెస్ట్ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ దాబా స్టైల్లో ఏ విధంగా తయారు చేయాలో నేను క్లియర్ గట్గా చూపిస్తాను మీరు ఫస్ట్ టు ఎండ్ వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి ఈ ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అనేది చపాతీలోకైనా లేదా అన్నంలోకైనా లేదా బిర్యానీలోకైనా వేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ముందుగా మసాలా ప్రిపరేషన్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మూడు లవంగాలు మూడు మిరియాలు రెండు దాల్చిన చెక్క నాలుగు వెల్లుల్లి రెప్పలు వన్ టేబుల్ స్పూన్ అల్లం హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టేయాలి నెక్స్ట్ ఒక పాత్ర పెట్టుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో చిట్కాడంత పసుపు ఉప్పు కారం వేసి ఈ స్పైసెస్ని లైట్గా నూనెలో ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఇలా ఫ్రై అయ్యాక ఉడికించి బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇలా ఘాట్లు పెట్టుకొని అందులో వేసేసుకోవాలి ఇవి కాస్త మనకి కలర్ చేంజ్ అయ్యేంతసేపు నూనెలో ఫ్రై చేసుకోవాలి ఈ ఎగ్స్ అనేవి కొంచెం కలర్ చేంజ్ అయ్యాక పక్కకున్న బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి ఇందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో చిటికడంత జీలకర్ర పొడుగ్గా పెట్టుకున్న పచ్చిమిర్చి అలాగే సన్నగా తరి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంతసేపు ఫ్రై చేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని ఫ్రై చేయాలి ఇందులోకి ఒక ఫోర్ పెద్ద సైజ్ టమాటాలు మిక్సీ పట్టి తీసుకున్నాను ఇది ఇలా వేసి కలిపాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉడికించాలి ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది ఇలా అయినాక ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ కారం వన్ టేబుల్ స్పూన్ ఉప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ధనాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి స్పైసెస్ని నూనెలో వేంపుకోవాలి అవి కాస్త ఫ్రై అయ్యాక ఇందులోకి వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసి ఈ వాటర్ మనకి మరుగుతుండగా మనం ఇంతకుముందు ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని మొత్తం ఇందులో వేయాలి అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను వేసేసి ఫ్లేమ్ అనేది చిన్నగా పెట్టుకోవాలి ఇది మనకి ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్లో ఉడికిపోతుంది సో ఫైనల్లీ మనకి ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అనేది అయితే రెడీ అయిపోయింది ఒక బౌల్లోకి సర్వ్ చేసుకొని తింటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ అనేది చపాతీలోకైనా లేక అన్నంలోకైనా లేక ఏదైనా బిర్యానీ స్పైసెస్లోకైనా సైడ్ డిష్గా పెట్టుకొని తింటే బాగుంటుంది చిన్నపిల్లలు కూడా దీనిని ఇష్టంగా తింటారు సో లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్